మరి కూరగాయలు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కటి అల్లు వేసుకోవాలి మేము మరి ఆ 200 మాకు అన్ని వచ్చిద్దండి మరి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని సహాయం చేస్తున్నారు మా కూలాలకు ఎందుకు సహాయం చేయట్లేదు మా కూలాల మేము మనుషులు కావాలి నేను ఏ కూలి చేతనే మీరు బతకగలిగారుగా మీరు అందరం మేము ఏదో అంటున్నామని కాదండి మరి ప్రతి ఒక్కరిని కూడా మా కూలాల చేతనే మీరు బతకగలిగే మీరు ఒక్క రోజున పనికొస్తారండి రారు కదా చేలల్లోకి పోయి మేము ఎంత తిప్పలు పడుతున్నాం పాము ఏళ్ళు ప్రతి ఒక్కటి కూడా महिला देशा की रोड वाली नागरिक कटपल वे वस्तु గ్యాస్ మండలి వాళ్ళ దేనికి బరికి రావట్లే ఇదే మా దిక్కేందని మాకు మీ కుటుంబందరికి చూపించారు చూపించి దేశాన్ని తెలియాలా అని వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళ ఆవేదనని చాలా స్పష్టంగా తెలియజేస్తాం తన ఒక్కదాన్నే కాదు మహిళలందరి ఆవేదన ఇదని చాలా స్పష్టంగా చెప్పింది మేము కూడా భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర సందర్భంగా చూసే ప్రతిధం కనిపిస్తాం అంతేకాదు ఇంకొక సమస్య కూడా చెప్పండి డ్వాక్రా సంఘాలకు ఇచ్చినటువంటి రుణాలు అన్ని చోట్ల మాఫీ చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాఫీ చేశారు తెలంగాణలో ఏం పుట్టింది ప్రభుత్వానికి ఎందుకు మాఫీ చేయలేదు 100,000 రూపాయలు తీసుకుంటే దాన్ని వడ్డీ వేసి వడ్డీ మీద వడ్డీ వడ్డీ వేసి 4 లక్షల దాకా చేసి వాళ్ళు ఇల్లు జప్తు చేస్తా అని వస్తూ ఉన్నారు బ్యాంకర్లు మా దగ్గర ఏముందని జప్తు చేస్తారు పక్క రాష్ట్రంలో మాఫీ చేసినట్టు ఇక్కడ ఎందుకు మాఫీ చేయరు చేయాల్సిందే అని గట్టిగా డ్వాక్రా సంఘాల మహిళలందరి తరఫున కూడా తన గొంతు ఈ రోజు వినిపిస్తుంది ఇది వాస్తవం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆవేదనతో కూడినటువంటి సమస్యల్ని ఈరోజు మనందరికీ చెప్తూ అండ్ ఇప్పుడే ఈశ్వరాపేట ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థిగా వారు ఉన్నారు ఇక్కడ ఎల్లంకి రవి గారు సతీష్ గారు కృష్ణయ్య గారు ముగ్గురు కృష్ణయ్యలు ఉన్నారు ముగ్గురు కృష్ణయ్యలు అందరూ వీరభద్రం గారు అందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దగ్గర ఉండి మాకు సైకిల్ యాత్రలో స్వాగతం పలికినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఒకటే అంశం ఈ బుద్ధి లేని ప్రభుత్వాలు ప్రజలు మా ఓట్లేసాయి కదా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాంలే అనేటువంటి ఆలోచనతో విపరీతమైనటువంటి రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని వాళ్ళ ఆస్తుల్ని ఆదాయాన్ని జలగలు పీల్చినట్టు పీలుస్తూ ఉన్నారు ఈ పీల్చి 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 చివరికి మిగిలింది మా ఒంట్లో సత్తు కూడా లేదు కట్టడానికి అందుకే మేము చివరికి సైకిల్ మీద పడ్డాం పెట్రోల్ డీజిల్ పోసుకునే పరిస్థితిలో ఉంటుంది నిత్యావసర సరుకులు కూడా ఎప్పుడే కూలీలు మాట్లాడుతూ మహిళలందరూ చెప్తా ఉన్నారు ఆకాశాన్ని అంటే వాటి కొనలేని పరిస్థితి వీటన్నిటి కారణం ఏ చంద్రశేఖర్ రావు పెట్రోల్ డీజిల్ పైన వేసినటువంటి
కమిషన్ అంటే పన్ను అట్లాగే మోడీ వేరే గారు కూడా ఆయనేమో మోడీ గారు 33 రూపాయలు ఇచ్చారు అసలు డీజిల్ రేట్ కంటే అసలు పెట్రోల్ రేట్ కంటే వీళ్ళిద్దరేసే కమిషన్ రేట్లు ఎక్కువ అంటే కేవలం వీళ్ళకి సంబంధం లేకుండా ఒక దళారులు మొత్తారే మధ్య వ్యాపారస్తులు పొలంలో ఓట్లు కానీ మిగతా పంట కానీ కొనుక్కొని దేశంపై మార్కెట్లో అమ్మి కమిషన్ ఎక్కువ వేసుకొని బతుకుతారే అట్లా అసలు రేట్ కంటే కూడా ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలు దళారులాగా తయారయ్యారు ఇద్దరు ఆ దళారులుగా తయారయ్యి అసలు రేట్ కంటే వీళ్ళ కమిషన్ ఎక్కువైపోయి ఈరోజు ప్రజలు భరించలేనని ప్రశ్నలు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి తప్ప ప్రజల దగ్గర నుంచి పీల్చిపిప్పి చేద్దామని ఆలోచన చేయకూడదు అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇద్దరు కూడా ఈ నిత్యావసర సరుకులు రేట్లు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగినటువంటి సందర్భంలో వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రేపు జరిగేటువంటి శాసనమండలి ఎన్నికల్లో శ్రీరాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఆయన గుర్తు ఆయన ఆయన పేరు 4వ నెంబర్ పేరు ఎదురుగా 1వ అంకె ప్రాధాన్యత చేసి ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి గెలిపించడం ద్వారా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడదామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము దయచేసి ఆ పని చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అట్లాగే వీరన్న గారు మన నాయేశ్వర మత్స్యనాయేశ్వరరావు గారు నర్సారెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చారు వారికి ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మిత్రులారా ఇప్పుడు ఆటో డ్రైవర్ కామేశ్వరరావు రమేష్ వాళ్ళిద్దరూ సమస్యను చాలా ఆవేదన పరిచయంగా చెప్పారు కామేశ్వరరావు ఏమో డిగ్రీ హోల్డర్ టీకాలు చదువుకున్నాడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందంటే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం సొంతగా ఆటో నడుపుకునేనా స్వయం ఉపాధి కింద పంపుదామని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆయన నిరుద్యోగ వృద్ధి స్థానాలు ఇంతవరకు గుర్తు కూడా ఇవ్వలేదు ఆఖరే మేము ఆటో నడుపుకుంటా ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి ఇవాళ ఆటో నడపలేనటువంటి పరిస్థితి కూడా ఉంది పెరిగిన రేట్ల ప్రకారం మేము ఏమైనా ప్రయాణికులుగా చేస్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోగా వాళ్ళ ఆటో లెక్కలను కూడా తిరస్కారం చూపిస్తాం మేము భక్తిని లెక్క ఆ భక్తిని ఇంత భయంకరంగా చిత్రం చేస్తున్న మోడీ అని చంద్రశేఖరరావు పైన చిత్రం చేయాల్సింది నేనని చెప్తా ఉన్నాను నేను చేస్తా ఉన్నా వాళ్ళు కూడా చేస్తా ఉన్నా సంఘీభావం చెప్పడానికి వచ్చేవాళ్ళు చాలా సంతోషం మీకు సంఘీభావం తెలుపుతా ఉన్నందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు చెప్పినటువంటి సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఇవాళ కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఆటోలు నడుపుకుంటూ వస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తా ఉన్నారు ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ తగ్గించే దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యోగం తీసుకుని వచ్చి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో మా ప్రయత్నం చేస్తున్నాం ఇది చేసిన సందర్భంలో నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి ఆలకులు జలగలాగా మారారు మన ఆదాయాన్ని జలగల రక్తం పెంచినట్టు మేము పిలుస్తాం ఆలకులు ఇతర పక్షాలు ఉన్నారు తప్ప కమిషన్ ఏజెంట్లుగా మారారు వీళ్ళిద్దరు కూడా అలాగే మారారు వాళ్ళు బుద్ధి చెప్పాలి అంటే రేపు పొద్దున శాసనమండలి అది పెద్దల సభ గ్రాడ్యుయేట్ చేయడానికి జరుగుతూ ఉంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒకటే పిలుస్తూ ఉన్నాం వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి యువకులు కూడా ఓటు వేయద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు వేయటం అంటే వాళ్ళు పెంచిన రేట్లను మనం అంగీకరించండి ఇంకా మీరు పెంచుకోండి చెప్పారంటే మాకు సమర్థమని చెప్పారు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వకుండా పెట్రోల్ డీజిల్ పైన చంద్రశేఖర చేస్తే 23 రూపాయల పన్నును కూడా మనం సమర్థించినట్టే ఉంటాం సో ఈ ఇతర పన్నులు మనం సమర్థిస్తే ఇంకా రేపు భవిష్యత్తులో కూడా ఉపయోగం పెంచేటువంటి ప్రమాదం అలాగే
పదవులైనటువంటి వాళ్ళందరం ఉచితంగా మనం గెలవలు చదువుకున్నాం. పల్లారా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ కూడా లేకుండా తీసి ఆయన ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకుని దాంట్లో లక్ష రూపాయలు తీసుకునే వ్యవస్థకు రాజు పెట్టారు. అలా గ్రాడ్యుయేట్స్ ఉచితంగా రూపాయలు లేకుండా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని వదిలేసి మీరు లక్షలు కడితేనే గ్రాడ్యుయేట్ చదవడానికి అవకాశం ఉంటుందని యూనివర్సిటీ పెట్టుకున్న పల్లారా యూనివర్సిటీకి ఓటు వేస్తే కూడా మనకు మనమే ఆత్మహత్య చేసుకున్నట్టు చూసేది. కాబట్టి పల్లారా యూనివర్సిటీ ఓటేపు ఆయన ఎవరు పేరు కూడా తెలియదు అని చెప్పి ఆయన కూడా ఓటు ఆరు నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్ల పోటీ చేస్తా ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలో 2003 2014 44 రూపాయలు 50 రూపాయలు 55 రూపాయల మధ్యలో ఉంది. తక్కువ ధరకే పెట్రోల్ డీజిల్ అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆరు నాయక్ గారికి ఓట్లేసి మనం ఒక సందేశం పంపించేదైనా ఈ రేటు తగ్గేసిన అవకాశం ఉంది. ఆ పని చేద్దాం అని చెప్పి సౌకర్యంగా మన చెప్తూ మీరు చెప్పిన అంశాలపైన నేను చాలా సీరియస్ గా పోరాటం చేస్తాను. ఈ పోరాటం చేసే క్రమంలో మనకి సంఘీభావం చెప్పడానికి మంచనాగేశ్వరరావు గారు నచ్చనాగేశ్వరరావు గారు అశ్వరపేట శాసనసభ్యులు వారు వచ్చారు. అలాగే భద్రాచలం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్